హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీత కిచెన్ ఈరోజు మన రెసిపీ రాయలసీమ స్పెషల్ రాగి సంకటి హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం ముందుగా హాఫ్ కప్పు రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ నీళ్ళని బాగా మరిగించాలి ఈ వాటర్ బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి ఈ రైస్ వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని రైస్ని పూర్తిగా ఉడికించుకోవాలి ఈ రైస్ పూర్తిగా ఉడికాక మనం ముందుగా తీసుకున్న రాగిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని అన్నాన్ని మెదుపుతున్నట్టుగా కలుపుకోవాలి అప్పుడే మనకి రైస్ కూడా బాగా ఉడికిపోతుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలుపుకొని రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉండనివ్వాలి అంతే అండి మనకి రాగి సంగటి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ వేడి మీదే ప్లేట్లోకి తీసుకొని నెయ్యితో కానీ వాటర్తో కానీ అద్దుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకోవడం వల్ల రాగి సంగటి చల్లారిపోకుండా ఉంటుంది అలా చేయలేమనుకున్న అనుకున్న వాళ్ళు ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా డిమోల్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఈ రాగి ముద్దని నాటుకోడి పులుసు అలానే ఏదైనా నాన్ వెజ్ కర్రీతో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వెజ్ వల్ల అయినట్టయితే సాంబార్ రసంతో కూడా తీసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ